ఓటమి తప్పదని అర్థమయ్యే సీఎం చంద్రబాబు నాయుడు ఈసీని బెదిరించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓటింగ్ తగ్గించేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు బురద జల్లుతున్నారని విమర్శించారు. పోలింగ్ జరగకుండా ఉండేందుకు దొంగ ప్రకటనలు కూడా ఇచ్చారని జగన్ అన్నారు. పోలింగ్ బూత్ల వద్ద జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. చేతులు జోడించి ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూసాం. అంటే 85% మంది ఓటింగ్లో నమోదు కా ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో వీప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బుడద జల్లాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్ప నుంచి చంద్రబాబు నాయుడు హోల్ ఇంటెంట్ వాజ్ టు ఎన్షోర్ దట్ ద పోలింగ్ టర్న్అవుట్ ఇస్ రిడ్యూస్డ్.